హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాని లక్ష్మి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది తన దగ్గరికి అనామిక వస్తుంది వచ్చి అత్తయ్య గారు అమ్మకి ఒంట్లో బాలేదట ఒక్కసారి అమ్మని చూసి వస్తాను మీరు అనుమతి ఇస్తే అని అనడంతో అయ్యో దాందే ముందమ్మా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లవి ఇక మీ అమ్మకి ఆరోగ్యం బాలేదు అని తెలిస్తే ఇక్కడ నువ్వు కాపురం ఎలా చేసుకోగలవు సంతోషంగా ఎలా ఉండగలవో వెళ్ళమ్మా వెళ్ళి మీ అమ్మగారిని చూసిరా ఆ నేను కూడా ఆటే వెళ్తున్నాను గుడికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు వస్తే నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళచ్చు నేను కూడా గుడికి వెళ్తాను సరేనా అని అంటే లేదా తయ్య కొంచెం సేపు ఆగి నేను బయలుదేరుతాను ఇప్పుడు మీరు గుడికి వెళ్ళండి అని అంటుంది పర్వాలేదమ్మా కొంచెంసేపు నేను కూడా ఉంటాను అని అంటే అయ్యో అత్తయ్య గారు నా గురించి మీరు ఇబ్బంది పడద్దు గుడి కూడా మోసేస్తారు మీరు వెళ్ళండి నాకు బాగా లేట్ అవుతుంది అని ధాన్యలక్ష్మితో వెళ్ళడానికి అనమిక తప్పించుకుంటుంది సరే నీ ఇష్టం అని చెప్పి ధాన్యలక్ష్మి గుడికి వెళ్తుంది ఇక గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడికి మొక్కులో అవన్నీ తీర్చుకొని తిరుగు ప్రయాణమవుతుంది ధాన్యలక్ష్మి ఎర్రటి చీర కట్టుకోవడంతో అక్కడే ఉన్న ఒక అంబోతు ధాన్యలక్ష్మి మీదకి రాబోతుంది ఇక ధాన్యలక్ష్మి తనని చూసుకోదు చూసుకోకుండా ముందుకి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కొమ్ములతో పడేస్తుంది ధాన్యలక్ష్మిని ఇక ఆ అంబోతు అటుగా వెళ్తున్న అప్పు అది చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ధాన్యలక్ష్మిని పక్కకు తీసి ఇక అంబోతుని అడ్డుకుంటుంది అప్పు ఆంబోతు తన కొమ్ములతో అప్పుని అప్పుని పైకి విసిరైపోతూ ఉంటే అతి కష్టం మీద తనని అడ్డుకొని ధాన్యలక్ష్మి మీదకి అంబోతు రాకుండా చాలా బాగా కాపాడుతుంది అప్పు ఆ క్షణంలో ధాన్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు ప్రాణాలు పైకి పోతున్నంత టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మ అప్పు నిన్ను అదేమైనా చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని కంగారు పడుతూ ఉంటుంది ఏం కాదంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీ వంటి మీద ఉన్న ఎర్ర చీరని చూసి అది కంగారు పడి మీ మీదకి రావాలని చూస్తుంది ఇక్కడి నుంచి ముందు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ధాన్యలక్ష్మిని అక్కడి నుంచి మెల్లగా తప్పిస్తుంది ఇక ఆంబోతు చాలా కోపంతో అప్పు మీద కలబడుతుంది అప్పు కూడా తన శక్తి అంతటినీ కూడా తీసుకొని ఆంబోతుతో పోరాడుతుంది మొత్తానికి ఆంబోతు కింద పడిపోవడంతో భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదైతే వెళ్ళిపోతుంది కానీ అప్పు ఒళ్ళు మొత్తం హూనమైపోతుంది అప్పటికేమన్నా యాక్సిడెంట్ కావడంతో చాలా బలం పోవడంతో ఇంకా నీరస పడిపోయి అక్కడే కోలిపోతుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మితో పాడు పాటు అక్కడున్న వాళ్ళందరూ వస్తారు వచ్చి అమ్మ ఎవరమ్మా నువ్వు దేవతలాగా వచ్చి సమయానికి ఆవిడ్ని కాపాడావు నీ ఒంటి మీద తగిలిన ఈ దెబ్బలన్నీ నిజానికి ఆవిడకి తగలాల్సింది కానీ ఆవిడ్ని నువ్వు కాపాడి ఈ దెబ్బలన్నీ నువ్వే తిన్నావు నిజంగా నువ్వు ఎంత త్యాగశీలివియమ్మా ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు అసలు ఉంటున్నారా ఎవరికైనా ఎలాంటి అపకారమైనా జరుగుతుంటే మనకెందుకులే అని దూరంగా భయంతో పారిపోతారు అలాంటిది నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆవిడ్ని కాపాడావు అని మెచ్చుకుంటారు అమ్మ ఆవిడకి మీకు ఏదో జన్మలో సంబంధం ఉన్నట్టుంది తల్లి కూతుళ్ళ సంబంధమో లేదు అంటే అత్త కొడల సంబంధమో లేదంటే ఇంకేదైనా రక్త సంబంధమో ఉండి ఉంటుంది అందుకనే అమ్మాయి మీ ప్రాణాలు కాపాడింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడంతో ధాన్యలక్ష్మి కళ్ళల్లో కన్నీరు వస్తుంది నిజానికి మా మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదు కానీ నిజానికి అప్పు తన ప్రాణాలు తెగించి నన్ను కాపాడింది సమయానికి తను రాకపోతే ఆంబోతు తన కొమ్ములతో నన్ను చంపేసే ఉండి ఉంటుంది అప్పు చేసిన ఈ సాయం ఈ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నా కొడుకు అప్పుకి లీటర్ రక్తం ఇచ్చినందుకు నా ప్రాణాలే కాపాడింది అప్పు అప్పు రుణం తీర్చుకోలేను ఈ జన్మలో నేను తీర్చుకోలేను అని మనసులోనే బాధపడుతూ కన్నీరు పెట్టుకొని అప్పు రెండు చేతులు పట్టుకొని అమ్మ నన్ను క్షమించు నేను నిన్ను చాలా చులకన చేసి మాట్లాడాను నీ గురించి మీ అక్క గురించి తెలియక మీ ఇద్దరి గొప్పతనం తెలియక చాలా తప్పుగా మాట్లాడాను అందుకనే దేవుడు ఈ గుడిలో నాకు ఇంత శిక్ష విధించాడు నా కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడు నిజమేంటో నాకు బాగా అర్థమైంది అని అంటుంది నిజంగా నా కొడుకు నిన్ను ప్రేమించి ఉన్నా బాగుండేదేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పు అయ్యో పర్వాలేదాంటి అయినా మనిషి ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి మీరే కాదు మీ స్థానంలో వేరింకెవరైనా ఉన్నా కూడా నేను ఇలాగే కాపాడతానంటి అని అనగానే నిజమేనమ్మా నిజంగా మీరు త్యాగానికి మారుపేరు మిమ్మల్ని కన్నా మీ తల్లి చాలా గొప్పది ఇలాంటి మనసు అందరికీ ఉండదు ఇది నేను మనస్ఫూర్తిగా అంటున్న మాట ఇది అని అంటుంది ఇక సరే ఆంటీ మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో ఎవరికి చెప్పద్దు వాళ్ళు కంగారు పడతారు అమ్మ సరుకులు తెమ్మని నాకు పంపించింది నేను సరుకులు ఇవ్వాలి నాకేం కాదంటే మందులు వేసుకుంటాను ఈ వళ్ళు నొప్పులు అన్నీ పోతాయి మీకేం కాలేదు కదా నాకు అంతే చాలు మీరు వెళ్ళండి అని చెప్పి ధాన్యలక్ష్మిని జాగ్రత్తగా పంపిస్తుంది అది చూసిన ధాన్యలక్ష్మి సిగ్గుతో తల వంచుకుంటుంది ఇక దాన్యలక్ష్మి అలా వెళ్తూ ఉండగా అనామిక కనిపిస్తుంది అనామిక ఏంటి తన పుట్టింటికి వెళ్ళి వాళ్ళమ్మని పలుకరించి వస్తానని బయలుదేరింది కానీ హాస్పిటల్కి వెళ్తుందేంటి పిచ్చి పిల్ల తనకేమైనా ఒంట్లో బాగలేదేమో ఆ విషయం చెప్పడానికి మొహమాట పడి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది తనకేం బాగాలేదో ఏమో నిన్నటికి నిన్న ఇంటి చాకిరి అంతా కావ్య చేయడంతో కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది వాళ్ళక్క తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి నీరసం లేకుండా మందులు వేస్తుంది కానీ అనామిక ఏం పని చేసింది తనెందుకు నీరసించిపోయింది అసలు తనెందుకు హాస్పిటల్కి వచ్చింది సరేలే ఏదేమైనా నా కళ్ళ పడింది కదా నేను కూడా తనకి తోడుగా వెళ్తాను అని ఇక క్యాబ్ అతనికి డబ్బులు ఇచ్చేసి ఇక ధాన్యలక్ష్మి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ధాన్య లక్ష్మి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్తో అనామిక మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్ గారు నాకు చాలా కంగారుగా ఉంది నాకు చాలా భయంగా ఉంది అని అంటే ఎందుకమ్మా పెళ్ళైన ఆడపిల్లకి ఎప్పుడైనా ఈ అచ్చట ముచ్చట జరగాల్సిందే కదా అని అంటే నిజమే డాక్టర్ గారు కానీ నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు కదా అని అంటే అదేంట అదెంత మాటమ్మా అలా ఎందుకు అంటున్నావు అని అనగానే డాక్టర్ గారు అన్నీ తెలిసిన మీరే ఇలా ఎలా మాట్లాడుతున్నారు పుట్టుగతో నాకు గర్భసంచి లేదు నాకు జీవితంలో పిల్లలు పుట్టరు ఇక నా భర్త నాకు దగ్గరైన తరువాత ఆ విషయం ఆయనకి తెలుస్తుందేమోనని భయంగా ఉంది నాకు పిల్లలు పుట్టరు అన్న నిజం ఆయనకి తెలిసే అవకాశం ఉందా అని కంగారుగా అడుగుతుంది అలా తెలిసే అవకాశమే లేదు మీరు సంతోషంగా ఉండొచ్చు ఆ టెన్షన్ కూడా నీకు అక్కర్లేదు ఆయన అనామిక నీకు గర్భసంచి లేదు అన్న విషయం నీ భర్తకి పెళ్ళి కాకముందు నువ్వు చెప్పలేదా అలా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మోసం కాదా అది ఎప్పటికైనా తెలిస్తే అప్పుడు నీ లైఫ్ ఏంటి ఒక్కసారి ఆలోచించు ఈ నిజం నువ్వు నీ భర్తకి చెప్పి ఒప్పించి పెళ్ళి చేసుకున్నావేమో అనుకుంటున్నాను కానీ ఇప్పుడు నీళ్ళు ఈ భయం చూస్తుంటే ఈ నిజం చెప్పావో లేదో అని అనుమానంగా ఉంది అని డాక్టర్ అనడంతో నిజమే డాక్టర్ మీరు అన్నది నిజమే పెళ్లి కాకముందు ఈ నిజం చెబితే కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకునేవాడో కాదో తెలియదు కానీ ఈ నిజం ఇప్పుడు తెలిస్తే ఖచ్చితంగా నాకు విడాకులు ఇచ్చేస్తాడు పైగా మా అత్తయ్య గారికి పిల్లలంటే చాలా ఇష్టం అసలే ఈరోజు ఇంట్లో ఒకటి జరిగింది అదేంటి అంటే మా దొగ్గిరాల ఇంటి వారసత్వంలో మొదటి వారసుడికి పట్టాభిషేకం జరగాలట అంటే అన్ని ఆస్తులు పాస్తులు అన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉండాలి ఎందుకంటే పెద్దవాడైన మా బావగారు ఇప్పటికీ బాధ్యతాయుతంగా ఉన్నారు నా భర్త బాధ్యతగా లేడు అందుకని బాధ్యతలన్నీ నా భర్తకు అప్పగించకుండా మా బావగారికి అప్పగించారు ఇప్పుడు కూడా నా బావగారికి పిల్లలు పుడితే ఆ ఇంటికి పెద్ద వారసుడు అవుతాడు బాధ్యతలు ఇంకా బాధ్యతలతో పాటు పాటు ఆస్తులు ఐశ్వర్యం అన్నీ కూడా హోదా గౌరవం అన్నీ ఆ బిడ్డకే వస్తాయి ఆ ఉద్దేశంతో మా అత్తగారు నాకే ముందు కడుపు పండాలి అని చెప్పి ఆశీర్వదించింది నా భర్తతో వచ్చే సంవత్సరానికల్లా పండంటి బాబునో పాపనో నా చేతిలో పెట్టి ఈ ఇంటికి ముందు మొదటి వారసుడు నీ బిడ్డే అవ్వాలి అప్పుడు అప్పుడు ఈ తల్లి ఎంతో సంతోషపడుతుంది అని అత్తగారు ఆశాభావం వ్యక్తం చేశారు అప్పటికి నేను ఇలా చెప్పి చూశాను అత్తయ్య గారు పిల్లలది ఏముంది పుడతారో పుట్టారో చెప్పలేము మా అన్నయ్య కొడుకు ఉన్నాడు మా అన్నయ్య కొడుకుని మనం దత్తత తీసుకుందాము దత్తత తీసుకుంటే ఇంటి పేరు మారుతుంది అప్పుడు దుగ్గిరాల వంశ వంశస్థుడే అవుతాడు కదా అప్పుడు ఆ బిడ్డకే అన్నీ ఆస్తులు అంతస్తులు అప్పగిస్తారు కదా అని అనగానే అప్పుడు ఇంటికి పెద్దయిన ఇందిరాదేవి అమ్మమ్మ ఇలా అన్నారు అలా ఎలా కుదురుతుంది నీకు కళ్యాణ్కి బిడ్డ పుడితేనే ఆ బిడ్డ ఇంటికి వారసుడు అవుతాడు అంతేకాని మీ అన్నయ్య కొడుకుని తెచ్చి పెంచుకుంటే ఎందుకు అవుతాడు అలా కుదరదు అని చెప్పగానే మా అత్తయ్య మాత్రం నాకే చీవాట్లు పెట్టింది అలా ఎందుకు అన్నావు నువ్వు నీకు కళ్యాణికి బిడ్డలు పుట్టాలి అని ఆ బిడ్డే ఇంటికి వారసుడు అవ్వాలని నేను కోరుకుంటే మీ అన్నయ్య అబ్బాయిని తెచ్చి పెంచుకుంటావా అని నన్ను తిట్టింది అలాంటిది నాకు బిడ్డలు పుట్టరు అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు అని అనగానే మరి ఎప్పుడైనా ఈ నిజం తెలుస్తుంది కదమ్మా మీ ఇంట్లో ఏం జరిగిందో అంతా నాకు పోసగుచ్చినట్టు చెప్పావు దీన్ని బట్టి చూస్తే నీకు నీ భర్తకి పిల్లలు పుట్టాలని మీ అత్తగారు ఎంతో ఆశపడుతున్నారని అర్థమైంది కనీసం పెళ్ళయి నాలుగు రోజులు కూడా కాలేదు అయినా మీకు బిడ్డలు పుట్టాలి అని అనుకుంటుందంటే బిడ్డల మీద తనకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఇప్పటికైనా నిజం చెప్పేసే అని అంటే లేదు చెప్పను ఇప్పుడు చెప్పేస్తే నేను అనుకున్నది సాధించలేను ఇంకా నా చేతిలోకి కొన్ని రావాలి అవి వచ్చాక అప్పుడు నిజం చెప్పి వాళ్ళని నేను తల వంచేలా చేస్తాను లేదంటే నా అన్న కొడుకుని తీసుకొచ్చి ఇతనే నా నా బిడ్డ దత్తత తీసుకుంటాము అని అందరి ముందు తగేసి చెప్తాను అంతవరకు మీరు కూడా ఈ విషయం బయటికి చెప్పద్దు ఎందుకంటే మా మా అక్క కావ్య కూడా హాస్పిటల్కి వచ్చింది ఈ నిజం పొరపాటున ఆవిడతో కూడా చెప్పేస్తారేమోనని ముందుగా మీతో చెప్పడానికి వచ్చాను నేనేవో నా తిప్పలు నేను పడి ఆయనకి నేను దగ్గరవ్వకుండా నేను చూసుకుంటాను మీరు మాత్రం నోరు విప్పద్దు అని ఎనగానే అలా ఎలా మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు అసలు నువ్వు చే నీకు ఉన్న ఇబ్బందిని నువ్వు చెప్పాలి కదా మీ భర్తతో అని అంటే అయినా నా భర్త ఏమైనా తక్కువ తిన్నాడు అనుకుంటున్నారా డాక్టర్ తనకి ఓ పని పాట ఉండదు ఏ ఉద్యోగం సద్యోగం ఉండదు ఏ వ్యాపారం ఉండదు ఎప్పుడు కవితలు కవితలు అంటూ రాసుకుంటూ కాలక్షేపం చేయడమే ఆయన బాధ్యత అలాంటి బా అలాంటి ఏ బాధ్యత లేని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను అంటే నేను త్యాగం చేసినట్టు అలాంటి వ్యక్తికి బిడ్డలు నాకు పుడతారు లేదో అన్న నిజం చెప్పాల్సిన అవసరం లేదు ఏ బాధ్యతలు లేని వ్యక్తికి బిడ్డలు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే నా ఉద్దేశంలో ఇది మోసమే కాదు అని చాలా పొగరుగా గర్వంగా మాట్లాడుతుంది అనామిక ఇక అనామిక మాట్లాడిన మాటలన్నీ ధాన్యలక్ష్మి విని కళ్ళు తిరిగి కింద పడిపోయినంత పనవుతుంది తన కళ్ళను తనే నమ్మలేదు షాక్ అయిపోతుంది గుండె హార్ట్ అటాక్ వచ్చినంత పనవుతుంది చేతిలో గుండెని గట్టిగా పట్టుకొని అలా ఊపిరి ఆగిపోతుంటే కాస్త ఓ పక్కన కూర్చొని మంచి నీళ్లు తాగి కొంచెం రిలాక్స్ అవుతుంది ఈ వార్త విని నా గుండె బత్తలైపోతుంది నా కొడుకు ఎలా తట్టుకుంటాడు నా కొడుకుని ఎంత మోసం చేస్తుందా ఈ రాక్షసి ఈ రాక్షసిని నమ్మి దేవత లాంటి అక్కనే ఎన్నో మాటలు అన్నాను ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉన్న మా కుటుంబంలో ఈ మహాతల్లి అడుగు పెట్టి చిచ్చు రేపింది కొడుకు పెద్ద కొడుకు లాంటి నా రాజునే నేను బాధ పెట్టేలా మాట్లాడాను అని చెప్పేసి వెంటనే అనామికని ఇంట్లో నుంచి పంపించేయాలి అప్పుని నా కొడుకు ఇచ్చి దగ్గరుండి నేనే పెళ్లి జరిపించి అప్పుని వెండి రథం మీద ఊరేగింపుగా నా ఇంటికి కోడలిగా తీసుకురాకపోతే నా పేరే లక్ష్మి కాదు అని ఎప్పటికప్పుడు శపథం చేసుకొని ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా మరో పక్కన రాజ్కి గుర్తొస్తుంది రెండు రోజుల్లో కావ్య బర్త్డే ఉంది కదా తను ఇప్పటికే నా విషయంలో చాలా ఫీల్ అవుతుంది తనని నేను పట్టించుకోవడం లేదు అని నా మీద ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా ఆలోచిస్తూ మాట్లాడుతుంది ఒకదానికి ఒక మాట పొంతన లేకుండా సమాధానాలు చెబుతుంది ఇదంతా పోవాలి అంటే తన బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేయాలి తనకి నేను ఓ మంచి శారీని కొని గిఫ్ట్గా ఇస్తాను తనకి సర్ప్రైజ్ చేస్తాను అప్పుడు కావ్య నా మీదున్న కోపమంతా తనకి పోతుంది అయినా పాపం కావ్య మా అందరి కోసం ఎంతో కష్టపడుతుంది మా అందరికీ అన్నీ సమకూర్చుతుంది ఏ రోజు తన సంతోషం సుఖాన్ని తను చూసుకోదు స్వప్న కావ్య ఇద్దరు అక్క చెల్లెలయినా అక్కకి చెల్లెలకి చాలా తేడా ఉంది కుటుంబం గురించి అంతగా స్వప్న పట్టించుకోదు కానీ కావ్య అలా కాదు మా కుటుంబంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి తనకి ఏమాత్రం సుఖం సంతోషం లేదు మా కుటుంబం కోసమే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి తనని సంతోషపెట్టడం భర్తగా నా బాధ్యత అని అనుకుంటాడు ఇక వెంటనే శృ శ్వేతకి కాల్ చేస్తాడు శ్వేత నీతో చిన్న పనిపడింది అని అంటే ఏంటో చెప్పు రాజ్ అని అంటుంది నువ్వు షాపింగ్కి రావాలి అని అంటే షాపింగ్ కా అని అంటుంది ఆ అవును నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అంటాడు లేదు రాజ్ షాపింగ్ ఎవరి కోసం నీ భార్య కావ్య కోసమే కదా అని అంటే హా అవును ఎలా కనిపెట్టావు ఎంతైనా నువ్వు శ్వేతవి కదా బాగానే కనిపెట్టేస్తావు అని అంటాడు అయితే ఈ మాటలన్నీ కావ్య విని పెళ్ళైన భార్యను ఏ రోజు చిన్న షాపింగ్కి తీసుకువెళ్ళింది లేదు ఏది కొన్నది లేదు ఓ మూర పువ్వులు అడిగినా ఆ మూర పువ్వులకి కూడా మూడు లోకాలే తీసుకొచ్చి ఇవ్వు అన్నంతలా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు అట్లాంటిది ఇప్పుడు ఫోన్ చేసి మరీ శ్వేతని షాపింగ్కి తీసుకువెళ్తాడట గేమ్ షాపింగ్ చేస్తాడో వెళ్ళాలి అమ్మమ్మగారు చెప్పారు కదా ఏ రుజువు ఆధారం లేకుండా ఏ వ్యక్తిని తప్పుగా మాట్లాడకూడదు సరైన రుజువు ఆధారంతో అప్పుడు ప్రశ్నించి నిలదీస్తే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుస్తుంది అని ఇందిరాదేవి చెప్పిన విషయాన్ని ఒక్కసారి కావ్య గుర్తు తెచ్చుకొని వాళ్ళతో పాటే వెనుకాలే వెళ్ళాలనుకుంటుంది ఇక వెంటనే కవిగారు కవిగారు అంటూ కవిని వెతుకుతుంది ఇక వెంటనే కళ్యాణ్ కూడా ఏంటి వదినా అని అంటే మీ అన్నయ్య శ్వేతని తీసుకొని షాపింగ్కి వెళ్తున్నాడు ఈ ఘోరం వింటే నా గుండె ముక్కలైపోతుంది అని అంటే వదినా నీ గుండె ముక్కలు కాదు నీ కాపురం కూడా ముక్కలు కాదు నువ్వు నా తల్లి లాంటి దానివి అలాంటి నీకు నేను అన్యాయం చేస్తానా చేయనిస్తానా నా కంటంలో ఊపిరుండగా నీకు అన్యాయం జరగనివ్వను లాంటి తండ్రి లాంటి అన్నయ్య అయినా నీ విషయంలో నేను చూస్తూ ఊరుకోను నిలదీస్తాను పదవదిన సరైన సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళిద్దరూ షాపింగ్ చేస్తున్న ఆ వీడియోని మనం తీసి ఆ వీడియోని అన్నయ్యకి చూపించి ఏంటిది అని నిలదీద్దాము అప్పుడైనా తనతో రిలేషన్ కట్ చేసుకుంటాడు పదవుదిన అని చెప్పగానే ఇక కావ్య కళ్యాణ్ ఇద్దరు రాజుని ఫాలో అవుతారు రాజ్ శ్వేత ఇద్దరు ఓ పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారు ఇద్దరు చేతులు పట్టుకొని వెళ్తూ ఉంటే అదంతా చూసి కావ్య కన్నీరు పెట్టుకుంటుంది వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్స్ కాబట్టే అది తప్పు కాదు అని అనుకొని రాజు కూడా ఓ లాగానే చాలా సోషల్గా తనతో మూవ్ అవుతూ ఉంటాడు ఇక షాప్కి వెళ్ళాక ఓ మంచి పట్టు చీర కావాలి అని అనడంతో ఏంటి రాజ్ నీ భార్య అంటే నీకు అంత ప్రేమ ఏంటి రాగానే అంతలా అడుగుతున్నావు అని అంటే ఏమో ఈ మధ్య తన మీద ఎందుకో తెలియని ప్రేమో మరి అభిమానమో ఏమో తెలీదు ఏదో ఫీలింగ్ అయితే మాత్రం ఉంది అని రాజ్ అనడంతో మనసులోనే కుళ్ళుకుంటూ ఉంటుంది శ్వేత ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను ఒకప్పుడేంటి ఇప్పటికీ నీ మీద నాకు ప్రేమ అలాగే ఉంది కానీ నా ప్రేమని నువ్వు తిరస్కరించావు ఎప్పటికీ నాలో నువ్వు ఒక ఫ్రెండునే చూసుకున్నావు ఎప్పటికీ నిన్ను పొందాలి అన్నది నా గోల్ అలాంటిది నిన్ను పొందలేకుండా చేసింది ఆ కావ్య ఆ కావ్యని నువ్వు ముసుగు వేసి పెళ్లి చేసుకున్నా పెళ్లి బంధమో ఏమో తెలియదు కానీ అనుకోకుండా తన మీద నీకు ప్రేమ పొంగుకొస్తుంది ఇది నేను చూస్తూ ఊరుకోను మీ ఇద్దరిని దూరం చేస్తాను మీ ఇద్దరి మధ్య శ్వేత అనే ఓ మనిషి ఉంది అని కావ్యకి లేనిపోనివి కల్పించి నీ జీవితంలోకి నేను శాశ్వతంగా వచ్చేసి కావ్యని దూరంగా పంపించేయకపోతే నా పేరు శ్వేతనే కాదు కాకపోతే నేను చాలా యుద్ధమే చేయాల్సి వస్తుంది దానికి నీ లైఫ్లోకి నేను రావాలంటే ఎన్నో నటనలు ఎన్నో నాటకాలు ఎన్నో మరెన్నో యుద్ధాలు పోరాటాలు నేను చేయాల్సి వస్తుంది ఎన్ని చేసైనా నిన్ను దక్కించుకోవడమే నా లక్ష్యం అని అనుకుంటూ రాజ్ ఈసారి చూడు ఇది చాలా బాగుంది అని చెప్పి తన వంటి మీద వేసుకుంటుంది ఇక తను వెనక్కి తిరిగి చూడగానే కావ్య కళ్యాణ్ శ్వేతకి కనిపిస్తారు ఓ భర్త మీద అనుమానం మొదలైందన్న మాట ఈ అనుమానం పెనుభూతమై కార్ చిచ్చులా కాల్ చేసేలాగా నేను ప్లాన్ చేస్తాను దెబ్బకి విడాకులిచ్చి నువ్వు సైడ్ అయిపోయేలా చేయకపోతే నా పేరు శ్వేతనే కాదు అని అనుకొని ఆ శారీని తన వంటి మీద వేసుకొని రాజ్ ఎలా ఉంది బాగుంది కదూ అని అంటే శ్వేత శ్వేత ఆగాగు నువ్వేసుకుంటున్నవేంటి శారీ భుజం మీద ఇది కావ్యకి అని అనగానే అది కాదు రాజ్ ఈ శారీ కావ్యకి కూడా ఎలా ఉంటుందో అని నీకు శాంపిల్గా చూపిస్తున్నాను ఇంచుమించు కావ్య నేను ఒకేలా ఉంటాం కదా అని అనగానే లేదు లేదు నువ్వెక్కడా కావ్య ఎక్కడా కావ్యకి ముక్కు మీద కోపం ఉన్నా కూడా చందమామలాగా మొహం ఆ కళ్ళు మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి కొంచెం ఆత్మాభిమానం ఎక్కువే అయినా అందానికి మాత్రం ఏం తక్కువ కాదు మాటకు మాట నాకు ఎదురు చెబుతుంది అని కానీ అందగత్తి కాదు అని మాత్రం నేను అనలేను తనతో నిన్నే కాదు ఎవరిని పోల్చలేను ఒకప్పుడు కావ్య నాకు అంత అందంగా కనిపించేది కాదు తర్వాత తర్వాతే అర్థమైంది మొదట స్వప్న నాకు అందంగా కనిపించేది కానీ తనని దగ్గర నుంచి చూసిన తర్వాత తన బిహేవియర్ అలాగే తన క్యారెక్టర్ చూశాక కావ్యని చూశాక అప్పుడు అర్థమైంది అసలే నా అందం అంటే ఏంటి అన్నది నేను అర్థం చేసుకొని ఇక నేను కావ్యకి దాసోహం అయిపోయాను ఈసారి చాలా బాగుంది ఈసారి నా భార్యకి బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తాను ఇది నేను తనకి సర్ప్రైజ్ చేస్తాను అని అంటాడు ఉడుక్కుంటూ ఉంటుంది కానీ కావ్య చూస్తుందని తెలిసి రాజ్ భోజం మీద వాలి రాజ్కి ముద్దు పెట్టుకుంటుంది శ్వేత అది చూసిన కావ్య చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది కవిగారు ఈ ఘోరాన్ని నేను చూడలేను వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఏవేవో మాట్లాడుకున్నారు ఆ ప్రేమకి గుర్తుగా ఇక శ్వేత ముద్దు కూడా పెట్టింది ఏ ఆడదానికైనా ఇలాంటివి చూడడం నరకంతోనే సమానం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి కవి గారు అని అంటే వదిన ఆగు ఇప్పుడే నేను ఫోటో తీస్తున్నాను ఈ ఫోటోని అన్నయ్యకి చూపించి నిలదిద్దాము సరేనా అని అంటాడు వద్దు కవి గారు ఫోటో తీయటం కూడా నాకు ఇష్టం లేదు అని అంటే మీ లైఫ్ మీ కాపురం బాగుండాలి అంటే మనం ఇలాంటివి చిన్న చిన్నవి చెయ్యాలి వదిన గారు ఇలాంటివి చేయకపోతే వీళ్ళని ఎప్పుడు ఇలాగే వదిలేస్తే నీ లైఫే కాకుండా పోతుంది అది నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక వీడియో ఫొటోస్ తీస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఏం జరగబోతోంది కథలో ఏ విధంగా మలుపు తిరగబోతోంది బర్త్డే ఫంక్షన్ కావ్య గురించి ఏర్పాటు చేసిన రాజ్ మరి ఎలాంటి అవమానాన్ని ఎదుర్కొంటాడు అదంతా అనుమానమే అపోహే అది నిజం కాదు అని కావ్య రాజ్ గురించి శ్వేత గురించి నిజం తెలుసుకుంటుందా లేదు అంటే శ్వేత ఇంకా అనుమానం కలిగేటట్టు చేస్తుందా ఏం జరగబోతోంది ఇంకా అలాగే ధాన్యలక్ష్మి కప్పుని కళ్యాణ్ ఇక అనామికని విడదీయాలనుకుంటుందా మరి దానికి కళ్యాణ్ ఒప్పుకుంటాడా అప్పుని వాళ్ళ కోడలుగా తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం